हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, सरकोत्त रेसीपी तो मे मुझकोच्चानु। इवाल्टी रेसीपी वच्चेसी लंच बॉक्स रेसीपी अंडी। सिंपल अंड टेस्टी एग् राइस। एग् राइस नी इला रेडी चेसुकोंडी। अच्छा, फास्ट फूड सेंटर लो एग् राइस एंत रुचिगा टेस्टीगा उंटुंदो अंत रुचिगा अन्नी मन इंट्लो उन्न वाटितोटे ईजीगा रेडी चेसुकोवच्चु। ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ తొందరగా అయిపోయే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 60 స్పూన్ వరకే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 మీడియం సైజు క్యారెట్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. క్యారెట్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 గుప్పెడన్ని ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలను కూడా వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1-2-3 పచ్చిమిర్చిని రౌండ్గా తరిగి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే బాగా పండిన 1 పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన పుదీనా వేసుకోవాలి. పుదీనా కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ ఫ్లేవర్తో ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకోవడం ద్వారా మరింత రుచిగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 డజన్ గుడ్లను తీసుకున్నానండి. ఒక్కొక్క దాన్ని పగలగొట్టి అందులో వేసుకోవాలి. ఇలా 1/2 డజన్ ఎగ్స్ని పగలగొట్టి వేసిన తర్వాత ఒకసారి మామూలుగా కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న గ్రేవీలో ఎగ్స్ అనేది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మనం ఉడికించుకున్న అన్నంని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చూడండి, అన్నం అనేది ఇలా పొల్లులు పొల్లులుగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదండి, నార్మల్గా రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్ని తీసుకున్నాను. ఇలా పొల్లులు పొల్లులుగా ఉడికించుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎగ్ అనేది ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ స్మెల్ లేకుండా ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఇందులో 2-3 స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగ తరిగిన కొత్తిమీర వేసి మనం వేసుకున్న ఈ సాస్ వెనిగర్ అనేది రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1-5 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలపడం ద్వారా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనినంతా కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే, చూస్తుంటే నేను నోరూరించే గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో చూసారు కదా. చూస్తుంటే నేను నోరూరించే గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మార్నింగ్ లేవగానే హడావుడి లేకుండా ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు ఇలా ఎగ్స్ ఉన్నట్లయితే ఇలా సింపుల్గా రెడీ చేసి లంచ్ బాక్సులు పెట్టించినట్లయితే పిల్లలు ఎంజాయ్ చేస్తే ఏమిగా తినేస్తారు. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ ఫ్రైడ్ రైస్ని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.